విద్యాసంస్థలోనే ఒక మచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నారాయణ సంస్థ ఏతుందో 10th క్లాస్ సంబంధించి తెలుగు పేపర్ని లీక్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇదొక అవమానం కూడా విద్యాసంస్థలన్నిటి కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, చాలాసార్లు జరిగినట్టుగా అక్కడ డీజీపీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇలా పేపర్స్ని లీక్ చేసి మొదటి ర్యాంకులు తెప్పించుకొని ఆ ర్యాంకులని తల్లిదండ్రులు చూపించుకొని దాని ద్వారా అడ్మిషన్ పొంది కోట్ల కోట్లు ఆస్తులు సంపాదించినటువంటి ఈ ఆంధ్ర విద్యా సంస్థలు ఏవైతున్నాయో, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, వీటిపైన ఇటు ఆంధ్ర లోపల తీసుకున్నటువంటి చర్య ఏదో అరెస్ట్ ఏదైతుందో దాన్ని స్వాగతిస్తూనే అట్లాగే తెలంగాణ లోపల కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కావచ్చు, అందరూ కోరుతా ఉన్నారు. నేను విజయకుమార్ నార్మరావు వినంతించాను. థ్యాంక్ యూ. మరొకసారి తిరుపతి సాక్షిగా ఈ ఆంధ్ర కార్పొరేట్ కళాశాల విద్యా సంస్థల యొక్క భాగవతం బయటపడింది. నిజంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లోపల నారాయణ విద్యా సంస్థలదే ప్రధాన పాత్రిక అనేటువంటిది, ప్రధాన భూమిక అనేటువంటిది విషయం విన్న తర్వాత నిజంగా కూడా ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా సిగ్గుచేటుతోని మరి నిజంగా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంటుంది. సమైక్యాంధ్ర లోపల కూడా ఇలాంటి దొంగ ర్యాంకులు సాధించడము, దొంగ మార్కులు సాధించేసి ఆనాడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను కొల్లగొట్టి, విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క ఫీజులను కొల్లగొట్టేటువంటి అంశం వ్యాప్తే ఏనాడు కూడా మరి జెన్యున్ రిజల్ట్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ మరి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు ఎన్నడూ కూడా పనిచేయలేదు. కాబట్టి మరి వల్ల నిజానికి సంయుక్త రాష్ట్రం లోపల హైదరాబాద్కి పరిమితమైనటువంటి ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ అడవుల దాకా కూడా వచ్చేసి మరి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల, మండల హెడ్ క్వార్టర్స్ లోపల, ఫ్రాంచైజీల రూపం లోపల ఈ విద్యా సంస్థను ఎక్స్పాండ్ చేసుకుంటూ మరి అందులో అడ్మిషన్స్ పొందడం కోసం ఇవాళ దొంగ మార్కుల కోసం దొంగతనంగా దొంగ దారిన మరి పేపర్ లీకేజీ లాంటి వాటికి తెరలేపి మార్కులు వచ్చినాయి మా ఈ హైయెస్ట్ మార్క్స్ అనేటువంటి చెప్పి ఇక్కడున్నటువంటి తెలంగాణ వ్యాప్తంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మళ్ళొకసారి కూడా మరి వంచన చేసేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ నారాయణ విద్యా సంస్థలను తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ఖచ్చితంగా కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా దీని నారాయణ విద్యా సంస్థలను అన్నింటికి కూడా ఆపేయాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆంధ్ర కార్పొరేట్కి సంబంధించినటువంటి ఏ విద్యా సంస్థలైనా ఇలాంటి వాటికి కనుక తెరలేపినట్లయితే అలాంటి వాటిని కూడా మరి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ పక్షాన ఒకవేళ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలను ఇంకా బ్యాన్ చేయకపోతే మరి ప్రత్యక్షంగా కూడా మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 10వ తరగతి పేపర్ లీకేజీ సంబంధించి నారాయణ యాజమాన్యాన్ని అరెస్టు చేయడాన్ని మా అధ్యాపక సంఘం స్వాగతిస్తుంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థలు విద్యని వ్యాపారంగా మారుస్తూ ఇటు తల్లిదండ్రులని, విద్యార్థుల్ని మోసం చేస్తూ లక్షల ఫీజులు దండుకుంటూ 1, 2, 3 అని చూపించి పేపర్లలో వేస్తూ, టీవీల్లో వేస్తూ ప్రచారాలు చేసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఖచ్చితంగా కట్టడి చేసే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తెలంగాణ ఉద్యమంలో నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థల్ని పారదోలుతాన్న మా సీఎం కేసీఆర్ గారు ఈరోజు ఇలాంటి 10వ తరగతి లీకేజీ, ఇంటర్ లీకేజీ, ఎంసెట్ లీకేజ్ అని ఇలాంటి లీకేజీలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళపైన తెలంగాణలో చర్యలు తీసుకొని ఆ కళాశాలను మూసివేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా అధ్యాపక సంఘాల నుంచి గుర్తు చేస్తున్నాము. అంతేకాదు కరోనా సమయంలో వేల మంది అధ్యాపకుల్ని రోడ్లు పడేసిన ఘనత ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిపై వాళ్ళపైన ఒత్తిడి తీసుకురాకుండా అనుకోకుండా ఇంకా వాళ్ళకే మద్దతుగా ఉంటుందేమో అని మేము ఊహాగానాలు కూడా ఊహించడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా వ్యవస్థలపైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వం పైన అధ్యాపక సంఘాలు ఒత్తిడి తీసుకొస్తాయని కూడా మా అధ్యాపక సంఘాల నుంచి గుర్తు చేస్తున్నాము. పోకల నాగయ్య, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, రాష్ట్ర కన్వీనర్.